Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంలోని ముగ్గురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం పంచాయతీ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ షెడ్యూల్ ప్రకారం ఈ జనవరి 23వ తారీఖున తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో జరుగుతాయి. రేపటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అని చెప్పి ఆయన విడుదల చేసిన షెడ్యూల్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ రోజున ముగ్గురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వంలో అధికారులను పిలిపించి చర్చించిన మీదట ప్రభుత్వం పాత పాటే పాడింది. మరి కరోనా 2వ దశ, వ్యాక్సినేషన్ ఏర్పాట్లు, మరి అధికారులు పోలీసులంతా అందులో నిమగ్నమై ఉంటారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇంత జరగడానికి కారణం ఏమిటి అంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ప్రభుత్వానికి మధ్య పోయిన సంవత్సరం మార్చి నెల నుంచి జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కాస్త మరి ఈ రోజున దాదాపుగా తుది దశకు చేరుకొని మరి చివరికి మరి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో మరి మార్చి 31వ తేదీతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ జరుగుతుంది కనుక ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భీష్మించుకొని కూర్చున్న ప్రభుత్వం, అలాగే మరి కోర్టు ఆదేశాల ప్రకారం తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకొని ఎన్నికలు జరపాలని చెప్పి భావిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య దాదాపుగా ఈ యుద్ధం తుది దశకు చేరుకుంది. మరి మార్చి నెలలో కరోనా కారణంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ప్రభుత్వం విరుచుకుపట్టమే కాకుండా అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్సులు పెట్టి ఆయన్ని తొలగించి హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి చివరకు హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తిరిగి ఆ పదవిలో నియమించక తప్పనిసరి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సుతరాము సహకరించకూడదు అని నిర్ణయించుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలన్నటువంటి హైకోర్టు ఆదేశాల మేరకు మరి ఈ వ్యవహారం హైకోర్టులో నడుస్తూనే ఉన్న సందర్భంలో ప్రభుత్వం అనేక రకాలుగా తప్పించుకోవడానికి చూసి మాకు సంసిద్ధంగా లేం మేము అని చెప్పి అఫిడవిట్లు కూడా వేశారు కోర్టులో. అయితే హైకోర్టు మాత్రం మరి ఇప్పటికే బీహార్లో ఎన్నికలు జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, మరి మధ్యప్రదేశ్లో జరిగినాయి, అనేక చోట్ల జరిగిన తర్వాత కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే స్కూళ్ళు తెరిచి బస్సులు తిప్పుతూ మరి రాజకీయ సభలు జరుగుతూ ఇన్ని జరిగిన తర్వాత కేవలం ఇక్కడ కరోనా సాకు, వ్యాక్సినేషన్ సాకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకో చూస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఎన్నికల కమిషనర్ని, ప్రభుత్వాన్ని ఇరువురిని కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి ఒక్కసారి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్ళి ఎన్నికల కమిషనర్తో చర్చించండి, మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి, అలాగే ఎన్నికల కమిషనరు ఎన్నికలు జరపాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటో మీకు వివరిస్తాడు, ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంటాడని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కలవకుండా తాత్సారం చేస్తూ ఉన్న సందర్భంలో మొన్న కోర్టు మళ్ళీ ఆదేశించింది, ఇవాళ నుంచి 3 రోజుల్లోపు తప్పనిసరిగా మీరు కలవండి అని. అంటే ఒక విధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కోర్టు కూడా అర్థం చేసుకుందన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే ఈ కలిసిన ముగ్గురితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించిన మీదట మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అందున పంచాయతీ ఎన్నికలు జరిగితేనే ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి అని, అందువలన రాష్ట్రానికి చాలా వెసులుబాటు ఉంటుంది, అది కాకుండా ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, త్వరగా పూర్తి చేయవలసి ఉందనే అంశాన్ని రమేష్ కుమార్ కూడా వివరిస్తూ మరి వెంటనే షెడ్యూల్ విడుదల చేయటం కూడా జరిగింది. అయితే ఇందుకు ప్రభుత్వం సుతరాము మరి సంసిద్ధంగా లేదు కనుక ఖచ్చితంగా మరి ఈ అంశంపై రేపు కోర్టుకు వెళ్ళే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అయితే ఒకసారి ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకుంటాయనే అంశం కూడా మరి ఇప్పుడు న్యాయకోవిధుల చర్చలో ఉంది. అంతేకాకుండా మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలో మార్చిలో వాయిదా పడిన సందర్భంలో అప్పుడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాలేదు, మున్సిపాలిటీ ప్లస్ జడ్పీటీసీ ఎంపీటీసీలకు మాత్రమే నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అందువలన మధ్యలో నిలిచిపోయినటువంటి ఈ పంచాయతీ
రాజు సంబంధించినటువంటి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా కోరుతూ ఉన్న సందర్భంలో అసలు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాటిని పక్కన పెట్టి వివాదాస్పదమైన అంశం జోలికి వెళ్లకుండా ఇంతవరకు మరి షెడ్యూల్ విడుదల చేయని, నోటిఫికేషన్ ఇవ్వనటువంటి పంచాయతీ ఎన్నికలను మాత్రం ప్రకటించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సై అన్నారు. మరి దీన్ని ప్రభుత్వం ఎలా జీర్ణించుకుంటుంది? మరి ఇప్పటికే ప్రభుత్వం అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ ప్రభుత్వంతో సంప్రదించమని ఎన్నికల కమిషనర్కి ఇచ్చిన ఆదేశాలకి వక్రభాష్యం చెప్తూ ప్రభుత్వంతో సంప్రదించడము అంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారం నడుచుకోమని అనే అర్థాలు తీస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆ సంస్థ యొక్క నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషనర్ సర్వాధికారి, అతనే ప్రభుత్వంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. మరి దాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ ఎన్నికలకి ఎలా సిద్ధమవుతుంది? ఇది ఒక విధంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభానికి దారి తీసేటంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరి ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం కనుక తిరస్కరిస్తే మరి తక్షణమే దానిపైన హైకోర్టు రాష్ట్రపతికి లేక కేంద్ర ప్రభుత్వానికి మరి రాజ్యాంగబద్ధ సంస్థలపై వ్యతిరేకంగా ప్రవర్తించినందువలన ఆర్టికల్ 356 ప్రయోగించమని కానీ లేకపోతే కేంద్ర పరిపాలన మరి తీసుకోమని కానీ చెప్పే ఆదేశాలు ఇచ్చడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయనేది ఇంతకుముందే మనకి న్యాయ నిపుణులు అనేక సందర్భాల్లో ఈ సందర్భంలోనే చెప్పారు. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని రేపొద్దున ప్రభుత్వం ఎలా ఎదుర్కొనబోతోంది? ఉదాహరణకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరి ఈ 2021 మార్చి 31తో పదవి విరమణ చేస్తాడు. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఆయన ఆధ్వర్యంలో జరిపించినా జరిపించకపోయినా ఒక ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేవు. కానీ ఒక పట్టుదలతో తన హయాంలోనే మొదలుపెట్టిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి ఒక బాధ్యతతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నాడని మనం అనుకుంటే మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో వైరం పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలను అతని ఆధ్వర్యంలో నిర్వహించకూడదని చేస్తున్నటువంటి ప్రయత్నం పూర్తిగా రాజ్యాంగబద్ధ సంస్థతో విభేదించడమే కాకుండా మరి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి హైకోర్టు కానీ ఎన్నికల కమిషన్ కానీ కాగ్ లాంటి సంస్థల యొక్క నిర్ణయాలని వ్యతిరేకించడం కానీ వాటిని ధిక్కరించడం కానీ జరిగితే అది రాజ్యాంగ సంక్షోభమే. మరి ఈ విషయాన్ని ఇంతకుముందే మనకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేశాడు. మరి అయితే పరిస్థితి ఇది ఒక విధమైనటువంటి మరి ఘర్షణాత్మక ప్రమాదకరమైన వైఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లాక్కెళ్తోంది అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సందేహం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఈ ఎన్నికల్ని కామ్గా మరి జరిపించడానికి సిద్ధపడతాడా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని సీట్లో కూర్చోబెట్టినంత తేలికగా ఎన్నికల జోలికి జగన్మోహన్ రెడ్డి వెళతాడని చెప్పి మరి ఎవరు రాజకీయ పరిశీలకులు కూడా భావించటం లేదు. అందువలన ఇది ఎటువైపుకు దారి తీస్తుందనే ఆసక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిశీలకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచిందంటానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.